తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది అందులోనూ ఆరు గ్యారంటీలు ప్రజలకు ఎంతో ఆకర్షించాయి ఇలాంటి ప్రజాకర్షక పథకాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆ పథకాల అమలుపై దృష్టి సారించింది రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీల్లో రెండు పథకాలను అమల్లోకి తెచ్చింది మహిళలకు ఉచిత బస్సు పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకాలను అమలు చేస్తోంది ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది తాజాగా ఐదు వందల రూపాయల సిలిండర్ మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేయాలని భావిస్తోంది అతి త్వరలోనే ఈ రెండు పథకాలను అమలు చేస్తామని ఇటీవల ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు వీటి తర్వాత రైతు భరోసా పథకం అమలు చేయాలని యోచిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్ ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది రైతు భరోసా పెంపు రుణమాఫీ వంటి పథకాల నేపథ్యంలో గతం కంటే బడ్జెట్ పెంచనున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యవసాయ రంగ బడ్జెట్ ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు ఉండగా ఈసారి మరో పదకొండు వేల కోట్లు పెంచాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ ఇప్పటికే తెలిపింది బడ్జెట్లో రైతు భరోసా పథకంతో పాటు రెండు లక్షల రుణమాఫీకే అధిక నిధులు కేటాయిస్తారని సమాచారం ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే